కాబట్టి ఇవాల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఒక వైపున ఆయన ఎవరు యువగలం ఆయన గలమే లేదు. చూశారుగా ఏం మాట్లాడడం ఉన్నా 181 181 అంటాడు. యువగలానికి గలమే లేదు. ఈ పవన్ కళ్యాణ్ గారి గలమంతా కూడా విషంతో కూడుకుంది. గలంతో కూడుకున్నటువంటి గలం విషం కక్కుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పోవాలంట, ఆయన మాత్రం రాలేదంట. ఎవరో రావాలంట, జగన్మోహన్ రెడ్డి గారు పోవాలంట. ఎవరో రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 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 వస్తారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీదే విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. అందువలనే మీరు ఊగిపోయి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఒక విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి మీ ప్రయత్నాలు సఫలం కావు. కావనే విషయాన్ని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. పిచ్చెక్కిపోయినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటటువంటి వ్యక్తులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింప చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి సామాన్యుడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడి మీద మీరు విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కులాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమంటాడు, నేను ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాను అన్నాడు. అంతకుముందు ఓడిపోయినప్పుడు అడిగితే అసలు ఓటమి పెద్ద లెక్క చేయను అన్నాడు. మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి కాదు. అప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, ఇప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, అదే మరో రకంగా మాట్లాడతాడు. స్థిరత్వం లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని రాజకీయాలు చేస్తే నష్టపోతారు అనే విషయాన్ని ప్రజలకు, ముఖ్యంగా కొద్ది గొప్ప 2% 3% ఉన్నటువంటి యువకులకి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఆయన ఆవేశంతో రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేసి తగాదాలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారిని కోరుతున్నాను. ఇంకా పోలవరం గురించి, గైడ్ బండ్ కూలింది, దాన్ని చాలా సీరియస్ గా సిడబ్ల్యూసీ తీసుకుంది, సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎస్, గైడ్ బండ్ కుంగింది, దీనిలో ఆశ్చర్యమే ఉంది, దీనిలో రహస్యమే ఉంది. ఎప్పుడో చెప్పాం కదా, నేను పర్సనల్గా పోయి విజిట్ చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాను. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సీరియస్ మేటర్. అక్కడ నుంచి వచ్చినటువంటి నిజ నిర్ధారణ కమిటీ 2 రోజులు పోలవరం వెళ్ళి గైడ్ బండ్ను పరిశీలించిన తర్వాత వారితో నేను కలిసి వారితో మాట్లాడాను. వారు గైడ్ బండ్ కుంగటానికి గల కారణాలను అన్వేషిస్తున్నాము శాస్త్రీయంగా అని చెప్పారు. ఇది ప్రమాదకరమైనటువంటి అంశమేమీ కాదు, దీన్ని సరైన సమయంలో దాన్ని సరిచేయవచ్చునని కూడా చాలా వివరంగా చెబితే, ఈనాడు కడుపు మన ఏంటంటే నవయుగా వాళ్ళ దగ్గర నుంచి పోయింది కాంట్రాక్టు, ఇది వచ్చి మెగావాళ్ళ కాంట్రాక్ట్ వచ్చిందని కడుపు మంట. ఎందుకంటే నవయుగా వాళ్ళు ఈనాడు రామోజీరావు గారికి బంధువులు, ఆ బంధువులకి లేకోకుండా కాంట్రాక్టు నవయుగా వాళ్ళకు వచ్చిందనేటువంటి కడుపు మంటతో రాస్తున్నటువంటి పిచ్చి రాతలు తప్ప మరొకటి కాదు. వాళ్ళకి గైడ్ బండ్ కుంగిందని కాదు, వాళ్ళ బాధ చంద్రబాబే కుంగిపోతున్నాడనేటువంటి బాధతో రాస్తున్నటువంటి కథనాలు ఫ్రంట్ పేజీలో రాస్తున్నారు. రాసుకోండి, వాళ్ళ ఇష్టం. వాళ్ళ జాంకాయ ముంచుకుంటుంటారో లేకపోతే కొరుక్కుతుంటారో వాళ్ళ ఇష్టం. కానీ ప్రజలకు నేను మనవి చేస్తున్నా, గైడ్ బండ్ కుంగిన మాట నిజం, దానివల్ల అనర్థాలు ఏమి జరగవు, దాన్ని రిపేర్ చేస్తాం. దీనికన్నా ప్రమాదకరమైనది ఒకటి జరిగింది ఇంతకు ముందు, అదే డయాఫ్రమ్ వారు కొట్టుకుపోయింది. దాన్ని మాత్రం ఈనాడులో ఒక్క ముక్క కూడా రాయలేదయ్యా. ఏం పోయేకాలం వచ్చిందయ్యా, ఓ రామోజీరావు గారు దాన్ని మాత్రం నవయుగా వాళ్ళు చేశారు కాబట్టి దాని గురించి మాత్రం నువ్వు రాయవు, దీని గురించి మాత్రం పొంకాలు పొంకాలుగా రాసి ప్రజలకు విషాన్ని చిమ్మించేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయమని మీ ద్వారా రామోజీరావు గారికి హెచ్చరిస్తున్నాను. తప్పుడు వార్తలు రాస్తే సరైనటువంటి విధానం కాదే. ప్రజలకు కూడా మనవి చేస్తున్నాను, గైడ్ బండ్ కుంగినటువంటి విషయం సీరియస్ విషయం కాదు, దాన్ని సరిచేసేటటువంటి అంశం తప్ప మరొకటి దానికి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేనే లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయిన మాట అవాస్తవం సరిచేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నది. డిజైన్స్ పంపించడానికి సిద్ధంగా ఉంది. మేము కూడా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి డిజైన్స్ పంపాం, అవి సిడబ్ల్యూసీ దాకా వెళ్తాయి. వాళ్ళ డిజైన్స్ మళ్ళా
ఫైనల్ చేస్తారు వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేస్తాం దిస్ ఇస్ ద థింగ్ దానికి ఏదో గందరగోళ పడిపోయి ఫస్ట్ పేజీలో రాసి ప్రభుత్వం మీద బురదలాలని రామోజీ రావు గారు చేసే ప్రయత్నం వ్యర్థ ప్రయత్నం తప్ప మరొకటి కాదు